ఎంత కష్టపడి పూర్తి రీసెర్చ్ చేసి ఒక షాప్ పెట్టినా కూడా బిజినెస్ అన్నాక చిన్న చిన్న ఆటుపోట్లు తప్పవు. ఒక్కొక్కసారి ఇన్వెస్ట్మెంట్ వర్కౌట్ కాకపోతే దీని క్లోజింగ్ ప్రొసీజర్ అంటూ ఏమైనా ఉంటుందా? దానికి మీరు సహకరిస్తారు? జనరల్గా వాళ్ళు ఎఫర్ట్స్ కానీ పెట్టారంటే ఈ బిజినెస్లో సక్సెస్ కాకపోవటం అనేది లేనే లేదు. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, ఇది నిత్యావసర సరుకుల భాగం లేదా అంతకంటే ఎక్కువ అనేసి. సో మనం ఎక్కడ పోయి ఎడారిలో పెట్టడం లేదు, అడవులు పెట్టడం లేదు. సహజంగా షాపు రన్ కావటం లేదు ఎఫెక్టివ్గా అంటే వాళ్ళు ఎఫెక్టివ్గా టైం స్పెండ్ చేయటం లేదు, అక్కడ ఉండటం లేదు. లేదు ఏదైతే కంపెనీ ఎస్ఓపిస్ ఉంటాయో వాటిని ఫాలో కావటం లేదు, స్టాక్ను సరిగా మెయింటైన్ చేయటం లేదు. ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయి, వాటి వల్లే జనరల్గా సేల్స్ లేకపోవటం, షాప్ను క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, ఒకవేళ ఆ పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు కంపెనీ పరంగా మేము ఏదైతే స్టాక్ మా దగ్గర పర్చేజ్ చేస్తే దాన్ని మొత్తం రిటర్న్ తీసుకుంటాం, దాంట్లో అతనికి హెడ్ఏక్ ఏముండదు. దాంతోపాటు అతనికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్, డిప్రిషియేషన్ పోయిన తర్వాత రేట్ తోటి మేము రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. లేదు కంపెనీ ఓన్గా షాప్ రన్ చేద్దాం అనుకుంటే అతను మనీ పే చేసి ఆ షాప్ని మేము రన్ చేయడం జరుగుతుంది. లేదంటే ఇంకొకరు ఎవరైనా ఫ్రాంచైజ్ కావాలంటే అదే షాప్ని వేరే ఫ్రాంచైజ్ కన్నా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.